గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, బీటెక్లో బీ దందాకు అడ్డుకట్ట. ఇప్పటివరకు ఆ సీట్ల భర్తీలో మెరిట్కు పాత్ర, శాశ్వత పరిష్కారం దిశగా మండలి నూతన చైర్మన్ కసరత్తు. వామో చెరవాణి, వ్యసనంగా మారుతున్న సెల్ ఫోన్ వినియోగం, స్వీయ నియంత్రణ మేలుంటున్న నిపుణులు. సరిహద్దు వివాదాలతో శాంతి కోల్పోవద్దు, ప్రత్యేక ప్రతినిధుల చర్చలో పునరుద్ధరణ. ద్వైపాక్షిక భేటీలో భారత మోడీ. బకాయిలు లేని మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ లేకుండానే ధాన్యం, ఉపసంఘం నివేదిక సిద్ధం. నేడు సీఎంతో భేటీ అనంతరం నిర్ణయం. జినోమ్ వ్యాలీలో బయో ప్రాసెస్ డిజైన్ కేంద్రం. బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసు, నిరాధారమైన వ్యాఖ్యలకు తక్షణం క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావేస్తాన హెచ్చరిక, నోటీసుతోనే బదిలిస్తానన్న సంజయ్. తెలంగాణ క్రీడాకారులకు సీఓల్ శిక్షణ ఒప్పందానికి కొరియా క్రీడా విశ్వవిద్యాలయం సమ్మతి. మూసీ పునరుజ్జీవంపై స్పష్టమైన అవగాహనకు వచ్చామన్న మంత్రి పొంగులేటి. ప్రియాంక నామినేషన్ కాజులైన రేవంత్ బట్టి సిద్దరామయ్యతో సీఎం భేటీ. ఈడీ ముందుకు అమోయ్ కుమార్, 8.5 గంటల పాటు సుదీర్ఘ విచారణ. భూకేడెంపై వివరాశేఖరణ. ఇక తల్లి చెల్లిపైనే కోర్టుకెక్కిన జగన్, నాపై వ్యక్తిగతంగా షర్మిల తప్పుడు ప్రచారం, మా మధ్య ప్రేమ అనుబంధానికి బీటలు, అందుకే ఆస్తిలో వాటా ఇవ్వరాదన్న నిర్ణయం, గిఫ్ట్ డీడ్ను రద్దు చేసుకుంటున్నాను, వాటాల బదలాయింపు రద్దు చేయనంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించిన జగన్, షర్మిలకు విజయమ్మకు ట్రైబ్యునల్ నోటీసులు. ఆంధ్రజ్యోతి, బాలికపై సీఐ అత్యాచార యత్నం, చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి దుర్మార్గం. హన్మకొండలో ఘటన, పోక్సో కేసు నమోదు, బయటకు పోకుండా పోలీసులు తీవ్ర ప్రయత్నాలు. ఇక 2021లోనే బ్యారేజీల్లో లోపాలు గుర్తించాం, అప్పుడే నివేదికలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదంటూ కాళేశ్వరం కమిషన్ ఎదుట ఓఎండ్ఎం ఈఎన్సీ వాంగ్మూలం. ఇక ఈడీ ప్రశ్నల వర్షం, భూముల కేటాయింపుపై ఐఏఎస్ అమోయ్ కుమార్ను 7 గంటల పాటు విచారించిన ఈడీ ప్రత్యేక బృందం. గత ప్రభుత్వంలోని కీలక నేతల మెడకు ఈడీ ఉచ్చు, వారికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం. ఇక ఫోర్త్ సిటీకి స్మార్ట్ సొబగులు, కొరియాలోని ఇంజియాన్ స్మార్ట్ సిటీ లాగానే నగరాన్ని సందర్శించిన మంత్రుల బృందం. పునరుత్పాదక విద్యుత్తు, పునర్వినియోగ నీటి పద్ధతులు, కాలుష్యరహిత విధానాలు, వీటినే ఫోర్ సిటీకి అనుసరించే యోచన. ఒకల్ బాంబులు పేలతాయి, ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం ధరణి సహా 10 అంశాల్లో చర్యలు. ప్రధాన నేతలకు షాక్ తప్పదు, పూర్తి ఆధారాలతో ఫైళ్లు సిద్ధం, తప్పు చేసింది ఎవరైనా విడిచిపెట్టం. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు. ఇక మమకారం మాయమైంది, సొంత తల్లి చెల్లిపైనే ఎన్సీఎల్టీలో జగన్ కేసు, వాటాలు గిఫ్ట్ లీడ్ల రద్దు కోరుతూ పిటిషన్, సరస్వతి పవర్లో విజయముఖపరమైన చర్యలు తప్పవు, జగన్కు షర్మిల హెచ్చరిక, లేకపోయి సంతకం చేసిన విజయలక్ష్మి. ఇక పారిశ్రామిక ఆల్కహాల్పై రాష్ట్రాలది అధికారం, తయారీ సరఫరా తదితర అన్య ప్రక్రియలపై చట్టాలు చేయొచ్చు, దీన్ని కేంద్రం అడ్డుకోలేదు, ఆ అధికారం కేంద్రానిదని అంటూ జస్టిస్ నాగరత్నం విడిగిన తీర్పు. ఇక ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలొద్దు, అందరూ ఏకతాటిపై నిలిచి ఎదుర్కోవాలి, బ్రిక్స్ దేశాధినేతల తీర్మానం. శారదాపీఠానికి భూ కేటాయింపులు రద్దు, సంబంధిత జీవోల రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం. 6 నెలల్లో వచ్చింది 39%, గత ఏడాది కంటే 6% తగ్గిన రాబడి, ప్రాధాన్యాలు పెరుగుతున్న వేళ రాబడి తగ్గడంతో సర్కారులో ఆందోళన. ఇక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కొండా సురేఖ దిగజారుడు వ్యాఖ్యలు, పబ్లిసిటీ కోసం అవాస్తిక ఆరోపణలు, వ్యక్తిగతంగా నాకు పార్టీకి తీవ్ర నష్టం, ఆమె వ్యాఖ్యలు ఆవేదనకు గురి చేశాయి, నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం, తదుపరి విచారణ 30కి వాయిదా. బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసు, నేను నోటీసులతోనే బదిలిస్తాను, కేటీఆర్ శుద్ధపోసేమీ కాదన్న బండి సంజయ్. ఇక సిమెంట్ బియ్యం ఎగుమతిపై ఎంఈపీ ఎత్తివేత, ప్రస్తుతం టన్నుకు 41,198 రూపాయలు ఎత్తివేతతో పెరగనున్న ఎగుమతులు. ఇక నమస్తే తెలంగాణ, అదానీ గోబ్యాక్ ముక్త కంఠంతో నిర్ణయించిన రామన్నపేట. అముజాకు వ్యతిరేకంగా భారీగా తరలొచ్చిన జనం, నల్లజెండాలు, ఫ్యాక్టరీతో బ్యాడ్జీలతో ఫ్యాక్టరీ వద్దంటూ నినాదాలు. బీఆర్ఎస్ నేతలను అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, 2 గంటల్లోనే ప్రజాభిప్రాయ సేకరణ ముగింపు. ఇక కరెంటు ఛార్జీల భారం వద్దు, డిస్కమ్లను లాభాలు గడించే కంపెనీలుగా చూడొద్దు, విద్యుత్ ఛార్జీల పెంపు సరికాదన్న పలు రంగాల నిపుణులు. ఇక టార్గెట్ జీపీ లేఅవుట్లు, మూసీకి 2 పక్కల కిలోమీటర్ దాకా పక్క, చుంగై తరహాలో మూసీ 20 పేపర్ల ఆకాశ హార్మ్యాలు. సీఓల పర్యటనలో తేల్చిన ఎంపీ మంత్రులు, ఆ నమూనా కావాలంటే బఫర్ జోన్ దాటి కూల్చాల్సిందే. పీపీపీతో ప్రైవేటు కంపెనీలకు కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్టు. ఇక పంచాయతీ లేఅవుట్ రిజిస్ట్రేషన్లో బ్లాక్ లిస్టులో, గ్రామ పంచాయతీ పరిధిలో లేఅవుట్లపై నిషేధం. ఇక బాలికపై సీఐ లైంగిక వేధింపులు, కాజీపేట పిఎస్లో బాధితుల ఫిర్యాదు, పోక్సో కేసు నమోదు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 32% గైర్హాజరు. ఇక 2 రోజుల పాటు వానలు, దూసుకొస్తున్న దాన, తీవ్ర తుఫానుగా అల్పపీడనం. ఇక కుల సర్వే చట్టం ముందు నిలిచేనా, పథకాలకు ఇంటింటి సర్వేతో లంకె. ఇక ఆ మాటలు నా నోటితో నేను చెప్పలేను, సురేఖ వ్యాఖ్యల తీవ్ర అభ్యంతరం, రాతపూర్వకంగా మీ ముందు పెట్టాను. ఇన్నేళ్ల నా ప్రజాజీవితం, అవార్డులు, పరువు ప్రతిష్ట మంట కలిపారు. పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ వాంగ్మూలం, దాసో శ్రవణ సాక్ష్యం కూడా నమోదు. 30 మిగతా సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇవి తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, మహిళలకు దీపావళి కానుక 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు, డెలివరీ అయిన 48 గంటల్లో ఖాతాల్లో సొమ్ము జమ, విశాఖలో శారదాపీఠానికి 15 ఎకరాల కేటాయింపు రద్దు, ఇసుక పూర్తిగా ఉచితం, సేనరేజీ జీఎస్టీ రద్దు, ఆలయ పాలక మండలి సభ్యుల సంఖ్య 2 పెంపు, వాటిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు అవకాశం, టెండర్లకు న్యాయ సమీక్షా విధానం రద్దు.
సంక్షేమం పేరుతో జగన్ లూటీ చేశారు, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారు, పార్టీలో అయినవన్నీ ఏకపక్ష నిర్ణయాలే. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజం, వైసీపీకి రాజీనామా. ఇక సరిహద్దు వివాదాలతో శాంతి కోల్పోవద్దు, ప్రత్యేక ప్రతినిధుల చర్చలు పునరుద్ధరిద్దాం. ఇక తల్లి చెల్లిపైనే కోర్టుకెక్కిన జగన్, నాపై షర్మిల తప్పుడు ప్రచారం, మా మధ్య ప్రేమ అనుబంధానికి బీటలు, అందుకే ఆస్తిలో వాటా ఇవ్వరాదన్న నిర్ణయం, గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటున్నానంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించిన జగన్, షర్మిలకు విజయమ్మకు ట్రైబ్యునల్ నోటీసులు. ఇక జగన్ అన్న ఇంత అన్యాయమా? నాన్న తన ఆస్తుల్లో మనవలు మనవరాళ్లకు సమాన వాటా అన్నారు, నాకు అరకొరగా ఇచ్చి వెళ్ళగొట్టాలని చూసావు, రక్త సంబంధం వదులుకోలేకే సరేనన్నాను, అవి ఇవ్వటానికి కూడా ఏడిపోయినా, తల్లిని చెల్లిని కోర్టుకు ఇచ్చేంత నీచానికి ఒడిగట్టావా? మాజీ సీఎం జగన్కు ఆయన సోదరు షర్మిల ఘాటు లేక నీకు అవినాష్కు వ్యతిరేకంగా మాట్లాడొద్దని షరతులు ఏంటంటూ ప్రశ్న. నన్ను రాజకీయంగా వ్యతిరేకించావు, నీకు రాసిచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకుంటా, నీపై ప్రేమ ఆప్యాయతలు పోయాయి, నీ ఆలోచన మారితే వాటిని పునరుద్ధరిస్తానంటూ మహేష్ షర్మిలకు జగన్ లేక. ఆంధ్రజ్యోతి, మమకారం మాయం, సొంత తల్లి చెల్లిపోయినే ఎన్సీఎల్టీలో జగన్ కేసు, షర్మిల కృతజ్ఞత లేదు, నా ప్రేమాభిమానాలు కరిగిపోయాయి, ఆస్తుల్లో వాటా ఇవ్వాలనుకోవటం లేదంటూ పిటిషన్లో జగన్ వాదనలు. ఇక నైతికంగా అన్నపై షర్మిల ఫైలు, జగన్ ఘాటుగా లేఖాస్త్రం, నాన్నొక మాట ఇచ్చి తప్పామంటూ వ్యాఖ్యలు, షర్మిల లేఖపై సంతకం చేసిన విజయలక్ష్మి. ఇక తల్లి చెల్లిపై జగడాల జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్తో రచ్చ, అంతకుముందు షర్మిలకు జగన్ లేక, ఆస్తుల పంపిణీకి సరే అంటూ షరతులు, తన గురించి అవినాష్ గురించి మాట్లాడొద్దని కండిషన్, ఆమోదయోగ్యం కాదంటూ షర్మిల మౌనం, దీంతో ఆస్తులే ఇవ్వనంటూ జగన్ పిటిషన్. శారదాపీఠానికి భూ కేటాయింపు రద్దు, సంబంధిత జీవోల రద్దుకు కేబినెట్ ఆమోదం. మహిళలకు 3 ఉచిత సిలిండర్ల పచ్చజెండా, ఇసుకపై సీనరే జీత ఇతర పనుల రద్దు, ఆలయ బోర్డుల్లో సభ్యుల పెంపు, బ్రాహ్మణులకు నాయి బ్రాహ్మణులకు చోటు. నాతో పోటీ పడండి, మంత్రులు చురుగ్గా పనిచేయాలన్న చంద్రబాబు, సంఘటనలపై ఎప్పటికప్పుడు స్పందించాలి, ప్రభుత్వం చేసే పనులను చెప్పుకోకపోతే ఎలా, ఉచిత ఇసుక గురించి చెప్పలేకపోతున్నారు, కేంద్రం చేసే మంచి పనులపైన ప్రచారం చేద్దామన్న సీఎం. ఇక పోలవరం పరుగులు పెట్టాలి, 27 నాటికి సాగునీటి ప్రాజెక్టు పూర్తి కావాలన్న చంద్రబాబు. ఇక జీజీహెచ్లో జగన్ రచ్చ, భారీగా కార్యకర్తలతో గుంటూరు ఆసుపత్రికి జగన్, ఆసుపత్రి పరిసరాల్లో వైసీపీ శ్రేణుల హల్చల్, గేటు దూకి మొక్కలను తొక్కి బీభత్సం, అంబులెన్స్కు తప్పని అవస్థలు, జగన్ అక్కడ ఉన్న 3 గంటలు నరకమే. ఇక ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ జగన్ మండిపాటు, జీజీహెచ్ బద్వేల్లో బాధిత కుటుంబాలకు పరామర్శ. ఇక నవంబర్ తొలివారంలో మెగా డిఎస్సి ఏపీపీఎస్సీ చైర్మన్గా అనురాధ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి కీలక పదవి, గవర్నర్ ఆమోదం, సర్కారు ఉత్తర్వులు, ఏడాది కాలం పదవిలో ఉండే అవకాశం, ఏపీ ఇంటెలిజెన్స్ మహిళా చీఫ్గా గుర్తింపు. ప్రజాశక్తి, దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు, 48 గంటల్లో సబ్సిడీ మొత్తం జమ, విశాఖ శారదాపీఠానికి కేటాయించిన భూముల రద్దు, ఇసుక అక్రమ రవాణా చేసేవారికి పై పీడీ యాక్టు, కేబినెట్ నిర్ణయాలు. ఇంకా ద్వైపాక్షిక సహకారం బలోపేతం, బిగ్ సోద సందర్భంగా మోడీ జిన్పింగ్ అంగీకారం అనే అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనం. పత్రికల్లో మమకారం